జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఉన్న ఎరువులు విత్తనాల దుకాణాలను ఎస్ఐ సాయిరాం మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపుల్లో ఉన్న విత్తనాలు ఎరువుల రికార్డులను పరిశీలించారు. దుకాణదారులు ఎవరైనా నాసిరకం విత్తనాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదును తీసుకోవాలన్నారు. వానాకాలంలో రైతులు సాగు చేసేందుకు విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ అధికారుల సూచనలు పాటించినట్లయితే రైతులు మరింత ఎక్కువ దిగుబడి సాధించవచ్చన్నారు.